ఒక పక్కన చైనా భారత్ల మధ్య ప్రతిష్టంభన నెలకొడానికి కారణమైనటువంటిది గాల్వన్లోయే పాంగ్ వన్ లేక్ దగ్గర ఫింగర్ ఫోర్ టు ఫింగర్ ఎయిట్ మధ్యలో ఉన్నటువంటి ఫింగర్ ఫోర్ టు ఫింగర్ ఎయిట్ మధ్యలో ఉన్నటువంటి ప్రాంతంలో బఫర్ జోన్ అది నీది కాదు నాది కాదు అని చెప్పుకున్నాం ఎయిట్ వెనకాల వాళ్ళు ఫోర్ వెనకాల మనము అనేది అంతకు ముందు నుంచి జరిగినటువంటిది ఆ సంప్రదాయాన్ని తొంగలో తొక్కుతూ ఫింగర్ ఫోర్ దాకా వచ్చేసి అది కూర్చోవడం నువ్వు వెనక్కి పోవాల్సిందేనని మనం అనంటాం దానికి అంగీకరించినట్టు నటించి వెనక్కి వెళ్ళినట్టు వెళ్ళి ఆ తర్వాత మన సంతోషం మీద దాడి చేయటం ఆ తర్వాత మనం రివర్స్ చేయటం దానివల్ల సుదీర్ఘకాలపు ఉద్రిక్త సంఘటనలు మధ్యలో కోవిడ్ కోవిడ్ మధ్యలో కూడా అక్కడ ఉంది ఇప్పటికి కూడా అదే కంటిన్యూ అవుతూ ఉంది అదే సందర్భంలో చైనాని డిఫెన్స్లో పడేయడం కోసం వేసినటువంటి ఎత్తులో భాగంగా వాళ్ళకు సంబంధించినటువంటి కొండ ప్రాంతాలలో ఉండేటువంటి కీలకమైనటువంటిది అవతల కింద ఉన్నటువంటి కొండలకంటే పైన ఉన్నటువంటి కొండని మనం స్వాధీనం చేసుకోవడం అది కూడా పంతొమ్మిది వందల అరవై రెండులో భారత్ నుండి స్వాధీనం చేసుకున్నటువంటి పాయింట్ని భారత్ ఈ వేళ స్వాధీనం చేసుకుని అక్కడి నుండి మిగతా ప్రాంతాన్ని మొత్తాన్ని అబ్జర్వ్ చేస్తూ ఉండటం ఈ నేపథ్యంలో భారత్ని వెనక్కి పొమ్మనమని అడుగుతున్నటువంటి వేళ భారత్ వాళ్ళకి రెండు శాటిలైట్ పిక్చర్స్ చూపించింది అది ఫింగర్ ఫైవ్ ఫింగర్ సిక్స్ల మధ్యన చైనా ఆర్మీ బయట అంటే మట్టి కలర్లో బయటికి కనిపించకుండా కట్టుకున్నటువంటి స్థావరం బంకర్లలాగా కట్టుకుంది అంటే అయితే ఇంకా తవ్వలేదు బట్ ఆ మట్టిలో కలిసిపోయేటువంటి విధంగా ఉండేటువంటి స్థావరం అందులో సైన్యాన్ని పెట్టుకున్నారు ఈ విషయాన్ని తేల్చి చెప్తూ మేము కొండ దిగి మళ్ళీ మీది మీకు ఇయ్యాలంటే ఫింగర్ ఎయిట్ దాకా మీరు వెళ్లాల్సిందే ఈ స్థావరాలు కూల్చాల్సిందే అంటే అట్లా కుదరదని చైనా చెప్తోంది ఇది దో ఎక్కడ దక్కడ ఉందాం అనేటువంటి గతంలో భారతదేశం బంకర్లు కడితే ఆ పాకిస్తాన్ సరిహద్దు ప్రాంతాలలో ఏదైతే పాక్ ఆక్రమిత కాశ్మీర్ సియాచిన్ ఏరియాలో కడితే అది కూల్చమని చెప్పేసి చైనా అడిగితే ఆనాడు కూల్చేసి వాళ్ళకి ఇచ్చాం ఆ ప్లేస్లో బఫర్ జోన్ కిందకి అనౌన్స్ చేసుకున్నాం అందుకని సరిహద్దు వివాదం అనేటువంటిది తేలాల్సిందే కానీ మేమైతే వెనక్కి రాము మీరు పోవాల్సిందే అనేటువంటి కాన్సెప్ట్ అయితే ఇప్పుడు భారతదేశం సీరియస్గా చెప్తూ ఉంది ఏం జరుగుద్దో చూడాలి